బీజేపీ పిలవాలి అంతే కదా, పురంధేశ్వరు పిలవాలి లేదా పురంధేశ్వరి వెళ్ళి కూర్చోవాలి ఆయన దగ్గర స్వామీజీ గారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు పిలవడం ఏంటి, చంద్రబాబుకి ఏం సంబంధం, చంద్రబాబు పార్టీ కాదు కదా, చంద్రబాబు పార్టీ కాని మనిషిని ఎందుకు పిలిపించారు అంటే అక్కడ జనంలో ముస్లింలో ఆ సంకేతం తీసుకెళ్ళం, స్వామీజీని చంద్రబాబు నాయుడు మన మతం కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు, స్వామీజీని కూడా పిలిపించి ఆగమన్నాడు, అదొక మైలేజ్ కోసం ట్రై చేశాడు. మరి ఆయన ఏమన్నా అమాయకుడా స్వామీజీ, ఆయనకి తెలుసు కదా ఇట్లాంటి పని చేస్తున్నారని. అందుకోసమనే పార్లమెంట్ వదిలేసి ఇప్పుడు అసెంబ్లీకే పోటీ చేస్తున్నాడు, అసెంబ్లీ పోటీ చేస్తున్నాడు. బాలయ్యని ఓడిస్తే అప్పుడు రేపొద్దున హిందువుల శక్తి ఏంటో చంద్రబాబు చూపించాలని. అంటే ముస్లిం పోలరైజేషన్ కోసం చంద్రబాబు ఇట్ట చేసినప్పుడు హిందువులు ఎందుకు పోలరైజ్ గారు అంటున్నాడు ఆయన. స్వామీజీ ఏమంటున్నాడు అంటే ముస్లింలు ఫీల్ అవుతారని చెప్పి సీట్ ఇవ్వకపోవడం అంటే రేపొద్దున ముస్లింలు ఫీల్ అవుతారని ఇంట్లో కూడా ఏదైనా జరిగితే నిన్ను ఎవడు సెక్యూర్ చేస్తాడు, ఒక బెంగాల్లో ఏం జరుగుతోంది, ఒక కర్ణాటకలో ఏం జరుగుతుంది, పక్కన ఉన్న కర్ణాటకలో తమిళనాడులో ఏం జరుగుతుంది. ముస్లిం పోలరైజేషన్ ప్రభుత్వాలు భయపడిపోయి రాజకీయ పార్టీలు భయపడిపోయి హిందువులకు అన్యాయం జరుగుతుంది, హిందువుల మీద అరాచకం జరుగుతుంటే సపోర్ట్ చేయడం మానేసి హిందువులను హెరాజ్ చేస్తున్నాయి చట్టాలు కేసులు పెట్టి ఇప్పుడు అట్లాంటి రాజకీయం ఇక్కడ ప్రారంభమైపోయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే అది జగన్ చేస్తున్నాడని ఒక పక్కన కోపంతో ఉన్నటువంటి వాళ్ళని అందుకోసమే బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. అట్లాంటప్పుడు నువ్వు ఆ బుజ్జగింపు రాజకీయం పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి ఓ స్వామీజీ చేస్తే ముస్లింలు ఓట్లు పోతాయి అనుకున్నప్పుడు, ముస్లింలు పోలరైజ్ అయ్యి ఓటేస్తారు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు మరి హిందువులు ఎందుకు పోలరైజ్ గారు. కానీ అసెంబ్లీ కోసం రంగంలో దిగితే స్వామీజీ ఒక ప్రయోగం అవుతుందా అటువంటి స్థానం, ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక కంచుకోట టీడీపీకి, అందులోకి బాలయ్య 40 ఏళ్ల నుంచి తెలుగుదేశమే గెలుస్తుంది. దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే